Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ జనం చూస్తే నాకు అర్థమైంది వైసీపీ పని అయిపోయింది అంటాడు. ఒకసారి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ అర్ధరాత్రి మీటింగ్ అన్నాడు, జనం తరలి వచ్చారంటున్నాడు. చూశాం కదా మనందరం, కార్యకర్తల్లో అంట పట్టుదల పెరిగిపోయిందంట, ప్రజలు తరలి వచ్చారంట తండోపతండాలుగా. వేసిన 2-3 వేల కుర్చీలు కూడా ఏ పరిస్థితిలో ఉన్నాయో మనం చూసాం. ఈ ఖాళీ కుర్చీలు జనాన్ని ఆ రకంగా జనం తండోపతండాలుగా తరలొస్తే, ఆ తరలి రావటం వల్ల చంద్రబాబు నాయుడు గారు షాకులో ఉన్నట్టున్నాడు. 2019లో ఈ మోసగాడైనటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు వదిలేశారనుకుంటే, 2023కి వచ్చేప్పటికీ తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా వదిలేసినట్టుంది మనకు అర్థమవుతుంది అక్కడ చూస్తే. ఇటువంటి సంధి ప్రేలాపనలు, జనం లేకపోయినా జనం వచ్చారని చెప్పని, కార్యకర్తలు లేకపోయినా కార్యకర్తల్లో పట్టు పెరిగిపోయిందని, అంటే యాతావాత ఆయన ఉద్దేశం ఏంటంటే మా టీవీలన్నీ కూడా మా పేపర్లన్నీ కూడా, అంటే తన పేపర్లు తన టీవీలు తను మాట్లాడేది చూపిస్తాయి. నిజంగా చంద్రబాబు నాయుడిని ఇట్లాంటి మీటింగ్కి మెచ్చుకోవాలి. జనం ఒక్కడు లేకపోయినా ఖాళీ కుర్చీలకి గంటా 10 నిమిషాల సేపు మీటింగ్కి వెళ్తే చెప్పగలిగినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు ఎవరుండే ఇతనే. ఇది ప్రజలు మోసం చేసినందుకు, నాడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మోసం చేసి వెన్నుపోటు పొడిచినందుకు, నాడు ఎన్టీ రామారావు గారిని మోసం చేసి నైవంచంతో వెన్నుపోటు పొడిచినందుకు కానీ, లేదా ఇన్ని సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసినందుకు కానీ, 2014 నుంచి 2019 దాకా ఈ రాష్ట్ర ప్రజల శ్రమతో సంపాదించుకున్నటువంటి సంపదని దోచుకున్నందుకు కానీ ఈ కర్మ పట్టింది కాదా అనేది తన అంతరాత్మ ఒకసారి చంద్రబాబు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత పచ్చి అబద్ధాలు కోరంటే నోరు తెరిస్తే అబద్ధాల బరితెగింపు ఆయన మాట్లాడతాడు. అసలు మచిలీపట్నం వచ్చేటువంటి నైతిక అర్హత ఉందా చంద్రబాబు నాయుడికి అని ప్రశ్నిస్తున్నాను. బందర్కి ఏం చేశావని 2014 నుంచి 2019 దాకా ముఖ్యమంత్రిగా ఉండి ఏం వెలగబెట్టావు, మా ఊరికి ఏం చేశావు, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మచిలీపట్నం వచ్చావని చెప్పని మేము చంద్రబాబు నాయుడిని బందర్ వాళ్ళందరం కూడా ప్రశ్నిస్తున్నాం. 6 మాసాల్లో అంటే ప్రభుత్వం రాగానే 6 మాసాల్లో పోర్టు కడతా అని చెప్పాడు. బందరు పోర్టు కట్టి రొయ్యల పరిశ్రమ ఏర్పాటు చేస్తాడంట బందర్లో, వ్యవసాయ పరిశ్రమల ఏర్పాటు చేస్తా అన్నాడు. వ్యవసాయ పరిశ్రమలు కాకుండా పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కారిడార్ ఏర్పాటు చేస్తాడంట. ఈ కారిడార్ ఏర్పాటు చేయడమే కాకుండా ఐటీని కూడా అభివృద్ధి చేస్తాడంట మచిలీపట్నంలో, అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు. రేపల్లె రైల్వే లైన్ ఏం చేస్తానని చెప్పాడు.
బందర్ ను ఒక మేజర్ సిటీగా తయారు చేస్తాడంట. కావాలంటే అవసరమైతే ఒకటి రెండు ఔటర్ రింగ్ రోడ్లు కూడా బందర్కే ఏయించేస్తాను, 150,000 తో పేదలకు ఇళ్ళు కట్టిచ్చేస్తాను, 3 సెంట్లు స్థలం ఇచ్చేస్తాను అని చెప్పాడు. 40,000 కుటుంబాలు ఆధారపడుతున్నటువంటి గోల్డ్ కవర్ పరిశ్రమను ఆదుకుంటానని చెప్పాడు. మచిలీపట్నాన్ని బెజవాడ కాదు హైదరాబాద్ తో దీటుగా పెద్ద నగరంగా తయారు చేస్తాడు. ఏం చేసావు 2014 నుంచి 19 దాకా? ఆ మీటింగ్ చెప్పినటువంటి 2 మాసాలు 3 మాసాలు 100 రోజుల్లో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసావు కదా చంద్రబాబు నాయుడు గారు. 2023 కు సిగ్గు లేకుండా ఏ రకంగా బందర్ వచ్చావు? దాంట్లో ఒక్కటన్నా ఏమన్నా చేసావా? ఒక్కటంటే ఒక్కటి, రొయ్యల పరిశ్రమ పోర్టు నిర్మాణం చేయలేదు. ఒక్క రొయ్యల పరిశ్రమ ఏమన్నా తీసుకొచ్చావా? వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏమన్నా తీసుకొచ్చావా? పోర్టు సిటీగా ఏమన్నా కట్టావా? మాది సాఫ్ట్వేర్ కంపెనీ ఏమన్నా పెట్టావా బందర్లో? రేపల్లె రైల్వే లైన్ వేయించావా? ఔటర్ రింగ్ రోడ్డు ఒకటిగా ఒకటో రెండో అన్నావు, రెండొద్దు ఒక ఔటర్ రింగ్ రోడ్డు ఏమైనా వేయించావా బందర్కి? ఇళ్ల స్థలాలు ఇచ్చి 150,000 ఇల్లు కట్టించి ఇల్లు కట్టిస్తా అన్నావు, ఇల్లు కట్టించావా? ఒక్కటన్నా ఒకటి, ఒక స్థలం ఇచ్చేవాడు కన్నా 3 సెంట్లు అన్నావు, ముగ్గురికన్నా స్థలాలు ఇచ్చారా అని అడుగుతున్నాను. గోల్డ్ కవరింగ్ పరిశ్రమ 40,000 మంది, ఏం చేశావు 40,000 మందికి? బందర్ని హైదరాబాద్తో దీటుగా అంటే బెజవాడ కూడా అనవసరం, బెజవాడని తొక్కేసి హైదరాబాద్తో దీటుగా బందర్ని మేజర్ సిటీగా చేస్తాడు. ఇంకోటి ఇక్కడ కనపడలేదు, ఉద్యోగాలకు హైదరాబాద్ నుంచి బందర్ వచ్చేలాగా చేస్తానని కూడా ఉందన్నమాట. ఉద్యోగాల కోసం 2014 తర్వాత ఉద్యోగాలు ఎవరన్నా కావాలంటే హైదరాబాద్ నుంచి బందర్ వచ్చి ఉద్యోగాలు చేసేదానికి తయారు చేస్తా అని చెప్పాడు. ఇంతకన్నా పిట్టల ద్వారా మనకి ఎవడన్నా దొరుకుతాడా? ఇంతకన్నా పచ్చి రాజకీయ మోసగాడు ఎవడన్నా మనకుంటాడా? ఇవాళ పోర్టు మే 2వ వారం కానీ 3వ వారంలో కానీ, అది డేటు నాదే ఆలస్యం, ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నాం. 3వ తారీఖు పెట్టుకుంటే వైజాగ్ డేటా సెంటర్ ఏదో శంకుస్థాపన చేస్తాకి సీఎం గారు ఒప్పుకున్నారని చెప్పని దానికోసం అని చెప్పిన ఆగం, లేకపోతే 3వ తారీఖు చేయాల్సినటువంటి మాది. అయితే 2వ వారంలో మంచి ముహూర్తం అటు చూసుకుంటున్నాం. 17 సంవత్సరాలు బందర్ ప్రజలను ఎదురు చూసాం, కృష్ణా జిల్లా వాసులందరం కూడా ఎదురు చూశాం కాబట్టి సాంప్రదాయంగా ఒక మంచి ముహూర్తం కోసం చూస్తున్నాం. అది 2వ వారం 3వ వారంలో జగన్ గారు మచిలీపట్నం వచ్చి పోర్టు పనులు ప్రారంభోత్సవం చేస్తారు. రొయ్యల పరిశ్రమ లేదు, వ్యవసాయాధారిత పరిశ్రమ లేదు, ఐటీ లేదు, రేపల్లె రైల్వే లైన్ లేదు. ఇవాళ మచిలీపట్నంలో చంద్రబాబు నాయుడు మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 29,000 మందికి ఒక మచిలీపట్నం మున్సిపాలిటీలో 19,000 చిల్లర మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 19,000 చిల్లర మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే గ్రామాల్లో ఒక 6,000 చిల్లర మందికి, సుమారుగా 25,000 చిల్లర మందికి ఇళ్ల స్థల కొత్తగా ఇళ్ల స్థలాలు ఇచ్చి 180,000 రూపాయల చొప్పున ఇల్లు కట్టుకుంటాక ఆర్థిక సహాయాన్ని ఇచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారు గోల్డ్ కవరింగ్ పరిశ్రమను నేను ఆదుకుంటానని. ఇవాళ కరెంటు ఏ రకంగా ఎంత సబ్సిడీ ఇస్తున్నారు? 8,000 రూపాయలు ఒక గోల్డ్ కవరింగ్ పరిశ్రమకి ఎంత ఆదా అవుతుందో ఇవాళ ఏ గోల్డ్ కవరింగ్ పరిశ్రమ? ఓటేశారా ఓటేయలే కాదు, మన ఆదరించారా ఆదరించలేదా కాదు. ఇవాళ గోల్డ్ కవరింగ్ పరిశ్రమను ఎవరన్నా నిజాయితీగా బందర్ వచ్చి మీరు ఎవరినన్నా అడగండి, ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి కాదా అవునా అనేది మీరు చెప్పండి. కరెంటుకి ఏ రకంగా ఆయన సబ్సిడీ ఇచ్చాడు? సౌకర్యాలు ఏ రకంగా ఏర్పాటు చేశారు? మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేసింది ఎవరు? గోల్డ్ కవరింగ్ పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? రోజు 100,000 లీటర్లు మచిలీపట్నం మున్సిపాలిటీ నుంచి మంచినీటి సౌకర్యాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆ రకంగా గోల్డ్ కవరింగ్ పరిశ్రమ ఆదుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఎన్ని పచ్చి మోసాలు అబద్ధాలు చెప్పి ఇంత పచ్చి దగా కోరిక మళ్ళీ మచిలీపట్నం వచ్చేటువంటి నైతిక అర్హత ఉందా అని నేను మన బందరు వాళ్ళందరి తరఫున, మా ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాం.
ఇవాళ ఈ రకమైనటువంటి ఈ అబద్ధాలు కోరు చంద్రబాబు ఆయన మాట్లాడతాడు జగన్ మోహన్ రెడ్డి గారు నువ్వు పులివెందుల బస్ స్టాండ్ అన్న కట్టావా అని ఇది పచ్చి దగా కాదు అసలు ఇంత అసత్యాల సార్ అది దాన్ని ఏమంటారు పులివెందుల బస్ స్టాండ్ కదా అది తంతు చంద్రబాబు నాయుడు గారు తంతు చూశాం కదా అయ్యా అబద్ధాల తంతు బందర్ వచ్చి చెప్తాడు అంటే అందరికీ ఎవరికేం తెలియదురే ఏదోటి మన అబద్ధాలు చెప్తే జనం నమ్ముతారులే అని చెప్పాను పులివెందుల బస్ స్టాండ్ కూడా కట్టలేదు అంటాడు ఈ రకంగా ఎంత అద్భుతంగా పులివెందుల బస్ స్టాండ్ నిర్మాణం చేస్తే అలాగే ఎంత దగాకోర్ అనేది అంటే జగన్ ఏ రకంగా అంటే నమ్మకానికి జగన్ ఎలా మారిపోయారు వెన్నుపోటుకి చంద్రబాబు ద్రోహానికి చంద్రబాబు ఏ రకంగా మారిపోయారో ఒక చిన్న ఒకసారి చూడండి ఒకసారి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అవమానిస్తున్నాడు ఆయన సార్ మీరు మొత్తం రుణమాఫీ బేషరతిగా కడతా ఉన్నారు కదా ఇంట్లో నగలు కూడా ఏదైతే భార్య పిల్లల ఒంటి మీద నగలు ఎక్కడన్నా బ్యాంకుల్లో వ్యాపారం కోసం తాకట్టు పెడితే అవి కూడా నేనే తెచ్చిస్తా అని చెప్పారు కదా ఇదేంటండి ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నారంటే ఈ రకమైన బరిదెగింపు బుకాయింపు ఇతను రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకు విలువ పోయింది చంద్రబాబు నాయుడు వల్ల కాదా ఇవాళ జగన్ అంటే నమ్మకం చెప్పిన ప్రతి మాట మేనిఫెస్టోలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 95% హామీల్ని ఈరోజుకి అమలు చేయటం 3 సంవత్సరాలు దాటేపటికి 95% హామీల్ని అమలు చేయటం మరొక 5% రాబోయే సంవత్సర కాలంలో అమలు చేసేదానికి ఆయన శరవేగంగా కృషి చేసే పనిలో ఉంటాం ఇది కదా రాజకీయాల్లో నమ్మకం ఏర్పాటు చేసుకోవటం అంటే అందుకే కదా ప్రజలందరూ కూడా గొంతెత్తి ఎలుగెత్తు చాటుతున్నది మా నమ్మకం జగన్ అని చెప్పని ఇది కదా రాజకీయ నాయకులు కోరుకునేది ఇది కదా ప్రజలు కోరుకునేది ఇటువంటి జగన్ లాంటి నాయకుడు కదా మాకు కావాల్సింది పరిపాలకుడు కానీ ఎన్నికల ముందు ఏ మాట చెప్తే ఆ మాట ఆచరించే రాజకీయ నాయకుడు జగన్ లాంటి వాడు కదా మాకు కావాల్సింది గుండెల్లో పెట్టి చూసుకుంటామని చెప్పాను కదా అందుకే కదా నిన్న గద్దె రామ్మోహన్ గారి దగ్గర బందర్లో
मन की दिक्कुमालिन चावु चंद्रबाबु नायडु गारिकि वच्चिंदि इंतकन्ना इंका सिग्गुलेनि तनं सिग्गु अन्नी वदिलेसि ఇవాళ మాట్లాడతావు బందర్ పోర్టు కడతానని చెప్పి ఆరు మాసాలు అని చెప్పి ఎన్నికల ముందు వచ్చి మాట్లాడి 2015 ఆగస్టు 31 అర్ధరాత్రి 22 గ్రామాలు ఊర్లతో సహా కలిపి 33000 ఎకరాలను భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి అర్ధరాత్రి పొద్దున్నే ఆటోల్లో పేపర్లో ఊర్ల మీద జిమ్మితే నిష్ఠేచ్ఛులైనటువంటి ప్రజలు ఏం చేస్తారు మరి కోర్టుకెళ్ళక ఏం చేస్తారు 33000 ఎకరాలు 22 గ్రామాలు గ్రామాలు స్మశానాలతో సహా ఇళ్లతో సహా బలవంతం భూసేకరణ పెట్టి లాక్కోవాలని చూస్తే మరి ప్రజలు తిరగబడరా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్ నిర్మాణం ఏం చేస్తున్నారు ఒక్క ఎకరా భూసేకరణ చేయకుండా ఏదైతే ఇంకా నేను సార్ ఏం చేద్దామంటే నానే మనం రైతుల పక్షాన నిలబడతానని చెప్పాం మనం పోర్ట్ నిర్మాణం చేస్తే మచిలీపట్నమే కాదు చుట్టుపక్కల కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ అభివృద్ధి వారికి కూడా అందాలి భూమి ఎవరదైతే ఉందో వారు ఈ అభివృద్ధిని ఫలాలను వాళ్ళు అనుభవించాలి మనం ప్రభుత్వ భూములే పోర్ట్ నిర్మాణం చేద్దాం తప్పితే ఎట్టి పరిస్థితుల్లో మనం భూసేకరణ చేయొద్దు అని చెప్పినటువంటి గొప్పోడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వ భూములో తప్పితే దారి కోసం తప్పితే పోర్టుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి దారి కోసం తప్పితే ఒక్క సెంట్ కాదు ఒక గజం కూడా అనవసరంగా ఎక్కడ కూడా ముట్టుకోకుండా పోర్టు నిర్మాణం చేస్తూ రాబోయే సంవత్సరంన్నర రెండు సంవత్సరాల్లో నాలుగు బెర్తులతో పోర్టు నిర్మాణం ఈ మే మాసంలో మొదలుపెట్టి శరవేగంగా బ్రేక్ వాటర్స్ను ముందు స్టార్ట్ చేసి శరవేగంగా నాలుగు బెర్తులు నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటే అక్కసుతో అవాకులు చవాకులు పేల్తాం గవర్నమెంట్ సొంత ఆస్తిగా నిర్మాణం చేస్తే దాంట్లో కమిషన్ అంటే మరి నువ్వు ఎంత తీసుకున్నావు నవాయిగా ఆయన దగ్గర అమ్మేశావా హోల్సేల్గా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆస్తి కింద పోర్టు నిర్మాణం చేసి దాన్ని ప్రజల ఆస్తిగా దాన్ని పెంపొందించదలుచుకుంటే ఇటువంటి ఆలోచనలు మంచి ఆలోచనలు నీకు రావు కదా ఎప్పుడు ఎంతసేపు ఎవడకోడకు దోచిపెట్టడమే కదా మన చుట్టాలకో రామోజీరావు చుట్టాలకో ఎవడకోడకు దోచిపెడతామే కదా ప్రభుత్వ ఆస్తిగా ప్రజల ఆస్తిగా పోర్టు నిర్మాణం చేయబోతుంటే ఈ రకమైనటువంటి సంధి ప్రేరాపణలు అసత్యాలు ఈ ఇంకా ఆయన మాట్లాడతాడు గంజాయికి ఈ రాష్ట్రం అడ్రస్గా ఉంది గంజాయిలో కూడా సీఎం గారికి వాటా ఉందని తప్పుడు మాటలు సాక్షాత్తు నీ క్యాబినెట్ మంత్రి సాక్షాత్తు నీ క్యాబినెట్ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మీడియా ముందు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మా క్యాబినెట్లో చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయిలో ప్రపంచంలో నెంబర్ వన్గా నిలిచిపోతుందని చెప్పి ఎట్టాగైనా కొద్ది కంట్రోల్ చేయాలన్నాడు మనమేం కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్పని నీ క్యాబినెట్ మంత్రి మాట్లాడాడు నీకున్న ఈ తప్పుడు అలవాట్లు గంజాయిలో వాటాలు తీసుకునేటువంటి అలవాట్లేమో కానీ జనం కోసం బతికేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అది చూసి ఓర్వలేక ఈ రకమైనటువంటి బట్టకాల్చి మొహం మీద వేసేటువంటి కార్యక్రమాలు చంద్రబాబు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం వాళ్ళు చెప్తాడు రాజధాని లేకుండా చేశారంట అది కర్మది రాష్ట్రానికి తీసుకొచ్చింది ఎవరు జగన్ గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ వెలగపూడిలో సచివాలయం ఉంటుంది అని నువ్వు అంటావు అక్కడేమో తాత్కాలికం అంటావు ఏది పర్మనెంట్ ఏది కట్టావు ఒక్కటి పర్మనెంట్ కట్టావా కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ కూడా తినేసి మా ఊళ్ళో బందర్ లడ్డూతో పాటు హల్వా కూడా దొరుకుద్ది మెత్తగా ఉంటుంది హల్వా తిన్నట్టు తినేశారు కదా మొత్తం మీరందరూ కలిసి నారాయణ నువ్వు కలిసి కారిపోతున్నాయి సౌకర్యాలు లేనటువంటి సచివాలయం ఎవరిని వస్తే ఆఫీసులు నుంచుంటా కానీ కూర్చుంటాక లేదు సీట్లు సరిపడాలో ఉద్యోగస్తులకి తాత్కాలిక సచివాలయాన్ని కట్టి ఎక్కడున్నామని చెప్తావు కారిపోయే సచివాలయం డబ్బులు దోచేసుకుని ఇవాళ కేంద్రం ఏమో మాది నిధులన్నీ ఇచ్చేసాము రాజధాని కడతాక అంటారు ఇక్కడేమో తాత్కాలికం అన్ని అల్లాటప్ప బొమ్మల మేడ ఉంటుంది ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ ఏర్పాటు చేద్దాం వైజాగ్లో సెక్రటేరియట్ ఏర్పాటు చేద్దాం కర్నూల్లో
హైకోర్టు నిర్మాణం చేసుకున్నాం. తద్వారా రాష్ట్రంలో అందరూ కూడా అన్ని ప్రాంతాలు కూడా ఈ ప్రభుత్వం మా అందరి గురించి, మన ప్రభుత్వం ఇది మన రాష్ట్ర ప్రభుత్వం, మా గురించి పట్టించుకుంది మా ప్రాంతం గురించి అని చెప్పని ప్రజల్లో ఒక భావన కలిగే దానికి చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ రకంగా అపహాస్యం చేద్దాం అనేటువంటి ప్రయత్నం. అలాగే నాలుగేళ్లలో 2 లక్షల కోట్లు బటన్ నొక్కాడు, దాంట్లో 2.5 లక్షల కోట్లు తినేశాడంటాడు. బటన్ నొక్కటం ఏంటి? బటన్ నొక్కి అంటే ఈ తినేశా అంట. ఇదేంటి? జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కే ప్రతి బటను కూడా ఆ రూపాయి ప్రతి పైసా ప్రజల అకౌంట్లోకి చేరుతుంది. కానీ చంద్రబాబు నొక్కుని మనం చూసాం. మీ నొక్కుడేమో జన్మభూమి కమిటీలకి పచ్చ చొక్క నాయకులు జేబుల్లోకి వెళ్ళేటువంటి నొక్కుడు మీది. నీరు చెట్టు నొక్కుడు ఎంత నొక్కారు మీరు? 2000 కోట్లు నీరు చెట్టు నొక్కుడు యమ నొక్కుడు నొక్కేసేసి పనికాహార పథకం ఇదంతా మీ పచ్చ చొక్కాలకు ఆహారం కదా. జన్మభూమి కమిటీలకి యమ నొక్కుడు నొక్కి ప్రజల కష్టార్జితాన్ని మీ పచ్చ చొక్కాలు, మీరు, మీ కొడుకు, మీ జన్మభూమి కమిటీలు ఈ రకంగా మేసి మేసి కదా ప్రజలు విసిగిపోయి జగన్ లాంటి గట్టోడికిస్తే తప్పితే వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇంతకు మించి మనకు అవకాశం లేదని చెప్పిన ప్రజలు ఈ రకంగా 151 సీట్లు ఇచ్చి తమ్మున నాయకుడి కదా ఇచ్చింది. ఇవాళ ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా, ఆయన అంట క్యాన్సర్ గడ్లాంటివాడంటే వెంటనే తీసేయాలంట. ఎవరికి మీకేమో వచ్చింది క్యాన్సర్? ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం, అంటు రోగం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఏమైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు తప్పితే ఏమి లేదనే కదా వాళ్ళ ప్రజలు ఈ రకమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపిని, లేదా కృష్ణానదిలో కలపని, లేదా బందర్ గుండేరు మురికాలలో కలపని కలిపింది మిమ్మల్ని కదా. బందర్ గుండేరు మురికాల్లో కలిపింది మీ పార్టీని, మిమ్మల్ని కదా. ఇంకెవరిని కలపాలి? మళ్ళీ అంటే ఈ తెలుగుదేశం జెండాను తేవాలంటే ఏం పొడి చేశారని చంద్రబాబు నాయుడు గారిని ఒకటే నేను సవాల్ విసురుతున్నాను. మీకు చేతనైతే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు చేసినటువంటి పరిపాలనని మళ్ళీ తీసుకొస్తాను, జన్మభూమి కమిటీని మళ్ళీ పెడతాను, అదే పాలన మీకు అందిస్తానని చెప్పేటువంటి సాహసం మీరు చేయగలరా? మంచి పాలన చెప్తున్నావు కదా జగన్ గారి కంటే, బాగా మీటర్ బటన్ నొక్కా బాగా నొక్కానని చెప్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా నొక్కలేదు, నేనే బాగా నొక్కాను పోటుగాని అంటున్నావు కదా. దా ఆ మాట చెప్పిరా? చెప్పేటువంటి తప్పుడు పాలన చేశాననేటువంటి తెలిసినా చెప్పుకోలేనటువంటి కర్మ మీది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ఒకటే చెప్తుంది. ఇవాళ ఈ రాష్ట్రం యొక్క అప్పులు 3 లక్షల కోట్ల చిల్లర అని చెప్పని, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పటికీ 2 లక్షల కోట్ల చిల్లర అని చెప్తుంది. ఏతావాత 130 వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 4 ఏళ్ళలో అప్పు చేసిందని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఆర్థిక శాఖ చెప్తుంది, ఆర్బీఐ చెప్తుంది. లెక్క ఉంది కదా, అప్పు తెచ్చిన 130 వేల కోట్లకి లెక్క ఉందా లేదా? కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుతులకి, మహిళలకి మాత్రమే వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి డబ్బు 1,42,000 కోట్ల రూపాయలు. ఏ రకం ఏ పథకంలో ఉండని, అది అగ్రవర్ణాలకు ఇవ్వని, బీసీలకు ఇవ్వని, ఎస్సీలకు ఇవ్వని, ఎస్టీలకు ఇవ్వని, ఏ పథకమైనా సరాసరి ఆడపిల్లల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి, ఈ రాష్ట్రం యొక్క ఆడపడుచుల అకౌంట్లో ఉన్నటువంటి జమ అయినటువంటి డబ్బులు 4 సంవత్సరాల్లో 1,42,000 కోట్ల రూపాయలు. తెచ్చినప్పుడు 130 వేల కోట్లే కదా, ఇంకా మిగతా ఖర్చు చేసిన అభివృద్ధి ఎన్ని వ్యాపార సంస్థల్ని, ఇన్ఫ్రా కంపెనీల్ని ఈ రాష్ట్రంలో ఎన్ని పథక అంటే ఎన్ని రకాల కొత్త ప్రాజెక్టుల్ని టేకప్ చేసి ఓపెనింగ్లు చేస్తుంటే ఈర్ష్యతో ఓర్వలేక
మందు ఒక చేతి వేస్తాడు రెండు మనం ఉన్నప్పుడు మందు లేదా మీదేమన్నా గుజరాత్ లాగా బ్రాండీ రైజ్ రాష్ట్రాన్ని నడిపారా ఎంటి రామారావు గారు మద్యపాన నిషేధాన్ని పెడితే ఈనాడు రామోజీరావు చంద్రబాబు కలిసి కదా మద్యపాదాన్ని మళ్ళీ తీసుకొచ్చింది ఎవరు మీ ఇద్దరు కదా ఏ రకంగా ఆ డిస్టిల్లరీల దగ్గర డిస్టిల్లరీ లైసెన్స్ ఇవ్వటానికి సీసాల కొంటాకి దిక్కుమాలినతనంగా అవినీతి చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని మాట మాటకి సైకో అని మాట్లాడతారు ఎవడు సైకో సైకో నోరు తిరగదు సైకిలు పోవాలంటాడు తదాస్తి దేవతలు ఉంటారు కదా ఎన్టీ రామారావు గారు ఊరికనే ఊరికి నిద్రపోతాడు ఆ పైన వెన్నుపోటు పొడిచిన దానికి మోసం చేసిన దానికి ఊరుకుంటాడా అందుకే మీ అందరినీ మీ నోట్లోంచి ఆ మాటలు మాటలు రాణిస్తున్నాడు సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి సైకిల్ ఎవడు సైకిల్ అసలు సైకో అని మాట్లాడుతున్నారు ఎవరు సైకో పిల్లనిచ్చిన మామని తండ్రిలాగా చూసుకోవాల్సిన తండ్రి సమానమైనటువంటి ఎన్టీ రామారావు అని నైవంచనతో మోసం చేసి కపట నాటకంతో ఆషాఢభూతిలాగా యాక్ట్ చేసి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి మానసికంగా కుంగదీసినోడు సైకోనా ఎవడు సైకో చంద్రబాబు కదా సైకో బామ్మర్దుల్ని బావమర్దుల్ని భార్య తోబుట్టుల్ని బావ బతకాలేని కోరుకుంటూ రామారావుని ఎన్టీ తండ్రి ఎన్టీ రామారావుని కూడా ఔరంగజేబుల్లాగా కసాకసా బావతో పాటు వెన్నుపోటు పొడి చేసినట్టు బావ బాగుండాలని కోరుకున్నటువంటి బావమర్దుల్ని పేస్తే తడిగుడ్డతో గొంతులు కోసింది ఎవడు సైకో కదాడు వాళ్ళని ఏమంటారు బామ్మర్దులు ఏదైతే తండ్రిని కూడా లెక్క చేయకుండా బావ కోసం తండ్రిని కూడా కిరాతకంగా కోల్దోసినటువంటి బావమర్దుల్ని తడిగుడ్డతో పేకలు కోసిన వాడిని సైకో అన్నకేమంటారు తోడల్లుణ్ణి నమ్మకంగా మామగారిని పోటు పొడుస్తాకి తోడు తెచ్చుకుని తోడలను కూడా నయమంచం చేసిన వాడు సైకోగా ఏమంటారు వదిన గారిని చాడీలు చెప్పి తండ్రిని కూలదోయటాకి సాయం తెచ్చుకుని అవి అవసరం తీరిన తర్వాత మోసం చేసిన వాడిని సైకో అంటారు ఏమంటారు ఒకే తల్లి కడుపున పుట్టి సొంత తమ్ముణ్ణి అదోగాతి పాలు చేసినటువంటి అన్నని సైకో అంటారు ఏమంటారు ఎవడు సైకో నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచినోడిని ఏమంటారు అవసరం తీరిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత సైకో అంటారా ఎవడు సైకో ఇన్ని అవలక్షణాలు ఉన్నాడు నువ్వో సైకో ఎవరు సైకో అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి సైకో చంద్రబాబు అయితే ఈయన ఆళం సైకో ఏళం సైకో మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు పాపం నిన్న బందర్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు మొత్తం అంట అందుకేతం 2014కి సముద్రం అంతా నేల కింద నుంచి వచ్చేస్తుందంట ఈయన పట్టిసీమ మోటార్లు ఎత్తి నీళ్లు పోసి మొత్తం మా పొలాలన్నీ సస్యశ్యామలం చేశాడంట ఓరు దుర్మార్గుడని అసలు 2014 చంద్రబాబు ఎక్కేదాకా కూడా రెండు పంటలతో విరాజిల్లింది కృష్ణా డెల్టా అంతా కూడా రెండు పంటలు 2014 చంద్రబాబు నాయుడు వచ్చేంత వరకు కూడా రెండు పంటలతో ఉంది 2004 నుంచి 19 దాకా సార్వా దాళ్వా సార్వాకి పరిమితం చేసేసింది ఎవడు ఈ పట్టిసీమ పంపులతో చంద్రబాబు నాయుడు కాదు ఆయన నేను మాట్లాడతాడు నేను సస్యశ్యామలం చేశాను పట్టిసీమ పెట్టి మీ భూములని చెప్పాను ఇంతకన్నా నయవంచుకుడు ఇంత అబద్ధాలు కోరు ఇంకెవడుంటాడు ఆయన ఆయన మాట్లాడతాడు నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ దుస్థితికి 2019లో ప్రజలు ఆయన్ని బంగాళాఖాతంలో కలిపితే కృష్ణానదిలో ముంచి లేపితే 2023కి వచ్చేప్పటికి పాపం ఆయన కార్యకర్తల పాపం బందరు గుండెట్టు ఆయన ముంచేశారనేది చూసి జాలిపడుతూ అలాగే ఆయన నా గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతూ
ఇక్కడ ఒక నీతులు చెప్పే నాని ఉన్నాడు ఆ నాని అన్ని ఇక్కడ అన్యాయాలు చేస్తున్నాడు అవినీతి చేస్తున్నాడు అని ఇట్లాంటి చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు ఆయన అసత్య ఆరోపణలు పక్కన కుల్లు రవీంద్ర చీటీలు రాసిస్తే ఆయన ఈ తప్పుడు మాటలను చదివాడు నేను చంద్రబాబు నాయుడు గారిని సవాల్ చేస్తున్నాను రా విజయవాడలో మీ ఇష్టం ప్రెస్ క్లబ్ లోనా లేదా ఎక్కన హోటల్ లోనా మన ఇద్దరం దా డిబేట్ చేసుకుందాం నీ దగ్గర నా మీద తప్పుడు ఆరోపణలు ఏమున్నాయో ఎవరక్కర్లా దాన్ని నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి నా మాట్లాడు నేను నాకు అసలు నువ్వు మాట్లాడిన ఏ మాటకి నా మీద బురద జిమ్మినటువంటి ఏ తప్పుడు మాటకు కూడా నాకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పని నేను నిరూపించుకోవడమే కాకుండా కావాలంటే ఆ వ్యక్తులను కూడా తీసుకొచ్చి నువ్వు ఏదైతే పేర్లు ఎత్తావో ఆ వ్యక్తులను కూడా ఆ సమావేశంలో తీసుకొచ్చి ప్రవేశపెట్టి విలేకరులతో వారితోనే నువ్వు చెప్పిన పేర్లన్న వ్యక్తులందరినీ కూడా ప్రశ్నించేలాగా నేను సిద్ధంగా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని సవాల్ విసిస్తున్నా రా మన ఇద్దరం చూసుకుని మాట్లాడదాం తప్పుడు మాటలతో ఈ రకంగా వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా తప్పుడు మాటలు ఎవడొచ్చి కొల్లు రవీంద్ర రాసిస్తే చదివేటువంటి దౌర్భాగ్య స్థితి నీదేమో కానీ పేరుని నాని అనేవాడు చేజాపి మళ్ళీ చెప్తున్నా చేజాపి అడుక్కోవటం కానీ లేదా పాపపు సొమ్ముని నా ఇంటి గడప దాటించడం కానీ చేస్తే గనక నేను ఈ నాకు ఓటేసిన ప్రజలందరి యొక్క మలమూత్రాలని నేను తిన్నట్టే సమానం దానికి నేను ఒప్పుకొని తీర్తానని కూడా నేను చెప్తూ నేను ఆయనకు చెప్తున్నాను సవాల్ విసురుతున్నాను దా మన ఇద్దరం కూర్చుందాం నీ ఇష్టం వచ్చిన చోట నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి నువ్వు నిరూపించు నే కాదని నేను నిరూపిస్తానని కూడా బహిరంగ సవాల్ చేస్తూ ఆయన దుస్థితి చూసి ఈ రకమైనటువంటి రాజకీయ దౌర్భాగ్య స్థితి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినందుకు బావమరుదుల్ని అత్తగారిని తోడళ్ళుణ్ణి వదిన గారుల్ని తమ్ముణ్ణి అందరినీ నైవంచన చేసి ఇటువంటి దిక్కుమాలిన రాజకీయ దుస్థితికి దిగజారినందుకు వారి మీద జాలిపడుతూ సెలవండి.